గతంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న ఏపీ అగ్రిటెక్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వాడకం, జనవరులో అభివృద్దిపై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. వ్యవసాయంతో టెక్నాలజీ భవిష్యత్తులో మంచి ప్రయోజనాలుంటాయని, వ్యవసాయానికి సాంకేతికత జోడించడం కీలకమైన అంశమని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యమన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.67% ఉందని, త్వరలోనే 15% చేరుకుంటామని, సూక్ష్మ పోషకాల వాడకంతో రసాయనాల ఎరువుల వాడకాన్ని తగ్గిస్తున్నామని, రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం తెలిపారు. అలాగే పంటలను కాపాడాలని రెయిన్ గన్లను వాడుతున్నామన్నారు.